అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్యాధికారి హేమంత్ సారథ్యంలో పర్యావరణ పరిరక్షణ అమలుపై ప్రతిజ్ఞా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ హేమంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. రానున్న రోజుల్లో భావితరాలకు ప్లాస్టిక్ వాడటం వలన అనేక సమస్యలు ఏర్పడతాయని దానిని అరికట్టేందుకు విధిగా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించకపోతే రానున్న రోజుల్లో భూమి కలుషితమై భారీ నష్టాన్ని ప్రజలు చూడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. నమస్కారం. ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పరచడానికి, అలాగే మనందరూ కూడా రాబోయే కాలంలో అందరూ కూడా స్వయంగా ఉండడానికి మన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం అందరూ కూడా చూస్తే ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఎప్పుడైతే సందర్భం జరిగింది, అలాగే చెట్లు దాటి కూడా చెప్పడం వల్ల చేయడం వల్ల, అలాగే ఎన్విరాన్మెంట్లో కూడా పొల్యూషన్ సంగతి జరగడం వల్ల జీవాలందరికీ కూడా అనేక రకాలైన ఇబ్బందులు వచ్చి జబ్బులు వచ్చి అదే మాదిరిగా ఫ్లడ్లు, భూకంపాలు, సునామీలు ఈ విధంగా అన్ని రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అదే మనం అనలైజ్ చేస్తే కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా బేస్ టెంపరేచర్ సంగతి ప్రమేతంగా 1 to 2 degrees పెరుగుతున్నాయి. ఇది చూడటానికి 1 to 2 degrees అయినా సరే దానివల్ల ప్రమాదాలు అన్నది చాలా తీవ్రంగా ఉంటున్నాయి. సో మనం ఇప్పటి నుంచి మాత్రమే కాదు, ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. మన జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే రాబోయే కాలంలో జనాభా మాత్రమే కాకుండాను ప్రతి ఒక్క జీవానికి కూడా ఈ భూగర్భం మీద నిలవడానికి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుని రోజువారీగా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా తీసుకుని వాళ్ళంతా కృషి చేసి ఈ పొల్యూషన్ లెవెల్స్ను తగ్గించుకుని, అలాగే వాళ్ళ చుట్టూతో కూడా మొక్కలు నాటి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుని, అలాగే మన ఇంట్లో జనరేట్ అయిన చెత్త అంతా కూడా రోడ్డు మీద కిచెన్ వీడిగా పడేయకుండాను ఆ చెత్తను మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసి, అండ్ అన్నిటికంటే ముఖ్యమైన కాలుష్యం ఏంటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అన్నది ఒక్కసారి మనం వాడిన తర్వాత మన భూగర్భంలో పడేస్తే అది కొన్ని వేల సంవత్సరాలు ఆ భూగర్భంలో ఉంది. కొంతకాలం పోయిన తర్వాత మట్టి లేకుండా కేవలం ఈ ప్లాస్టిక్ మాత్రమే ఉంది. అలాగే ఈ నోటి లేని జీవాలన్నీ కూడా ఆ ప్లాస్టిక్ తోటి ఉన్న లోపల ఉన్న తిండి పదార్థాలు తిని అవి కడుపులోకి వెళ్ళి రకరకాలైన కాంప్లికేషన్స్ తోటి మరణాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అదే మాత్రం కాకుండా భూమి మీద కాకుండా నీటిలో కూడాను చేపలు, అలాగే అన్నిటికీ కూడాను, అలాగే మన వాహనాలకి చిప్స్కి వాటికి అన్నిటికీ కూడాను డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఇవన్నీ వెళ్ళి లాక్ అవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద అవగాహన పట్టుకుని వాళ్ళ చుట్టుపక్కల అంతా కూడా జాగ్రత్త ఈ కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో మనం రాబోయే కాలంలో ప్రతిరోజు కూడా బాధ్యతగా మనం అందరూ కూడా ఎవరైతే దీని మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నారని అందరికీ కూడా తెలియపరుస్తుంది.